జిల్లాల్లో ఎటువంటి శాంతి సమస్య రాకుండా అంత మాత్రం అదే రూట్ లోనే పోవాలి, అదే రూట్ లోనే చేయాలని రాజకీయ పార్టీల్ని పోలీసులు ఒత్తిడి చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. రెండోది, ఎన్నికలు ముందిట్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు కొద్దిగా దారి అది కాకుండా పోలీసులు అక్కడికి స్పాట్ లో చెప్పిన పోలీసులు నియంత్రించే పరిస్థితి ఉండాలి. ఈ మధ్య హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా కొన్ని వాదనలు జరిగినప్పుడు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా మేము నియంత్రణ చేస్తున్నామంటే, అసలు శాంతి భద్రతల సమస్య వస్తుందని మీరు ప్రతిదాన్ని నిరోధిస్తే అసలు మీరు ఎందుకు పనిచేయాలి పోలీసులు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నించమయ్యని చూసాం కోర్టు. సో ఎప్పుడు కూడా పారామౌంట్ ఇంపార్టెన్స్ పౌర హక్కులకి ఇవ్వాలి. పౌర హక్కుల్లో రాజకీయ పార్టీలు కూడా హక్కులు ఉంటాయి. రాజకీయ పార్టీ హక్కులు ఏంటంటే తమ విధానాలను ప్రచారం చేసుకోవటము, ప్రజలను కలవటము, తమ పట్ల ఆకర్షణ చేసుకోవటము, అది రాజకీయ పార్టీకి సంబంధించిన విధానాలు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అవి చాలా కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాయి, ఒక్కొక్కసారి దారి తప్పుతాయి. అవన్నీ కూడా మా అందరికి తెలిసిన గతంలో చేస్తాం. కానీ కేసులు పరంగా అనే దానికి నిజంగా అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తే, నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు వెర్షన్ చూస్తే ఒక 40 నుంచి 50 మంది గాయపడ్డారు వాళ్ళ కార్యకర్తలు రాలేదాడు అని వాళ్ళు చెప్తారు. ఇటేమో పోలీసులకు ఒక అతనికి కన్ను కూడా పోయింది, అతను చూపు మందగించింది, రెండో కన్ను కూడా కొద్దిగా ప్రమాదంలో ఉంది అనే వార్తలు ఒక పక్కన వస్తున్నాయి. పోలీసుల మీద రాళ్ళు పడ్డాయి, కార్యకర్తల మీద రాళ్ళు పడ్డాయి, కానీ రాళ్ళు వేసింది ఎవరనేది మటుకు ఇంతమటికి ఎవరికి తెలియకపోవటం అదొక విచిత్రం. ఎందుకంటే ఇటువంటి వాటిలో నాకు తెలిసి ఎవరికి వాళ్ళు టీవీ కెమెరాలో ఉంటాయి, కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే కుర్రవాళ్ళు వాళ్ళు సెల్ఫోన్తో వాళ్ళు రికార్డు చేస్తుంటారు. కొన్ని కొన్ని మనకు దొరకని అంశాలు అందులో కూడా దొరుకుతాయి. ఇవి కాకుండా పోలీసులు కూడా ఈ వెళ్లే రూట్లో డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకి మానిటర్ చేసే అధికారం ఉంది. ఆ ఫుటేజీలు ఎందుకు రావట్లేదు? లేదు విచారణ కోసం వాటిని తొక్కిపెట్టి వాడు ఇంకా పరిశీలన దశ ఉందంటారా? అది చెప్తే వెళ్ళండి, గుడ్, మనం దాని గురించి అప్పుడు కామెంట్ చేయం. ఎందుకంటే ఐడెంటిఫికేషన్లో ఉన్నారు, ఎవరెవరు దీనికి దాడికి పాల్పడ్డారు, ఏ సమయంలో పాల్పడ్డారు, ఎక్కడికి పాల్పడ్డారు, అది ఐడెంటిఫికేషన్ జరుగుతుందని అనుకో మనం మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే చట్టబద్ధంగా అది ప్రొసీజర్ కాదు. కాబట్టి వాస్తవ విషయాలు ఏంటో తెలియ రాలేదు. కానీ ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమని ముద్దాయిగా పెట్టి కేసు పెట్టారని. చంద్రబాబు నాయుడు 307 302 పెట్టారు వీళ్ళు, ఎందుకంటే దాదాపుగా 7 సెక్షన్లు పెట్టారు. అందులో ఈ సెక్షన్ ఏంటి సార్? 307 మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. నేను మా జన సైనికుల మీద గుంటూరు జిల్లా దుర్గి మండలంలో 37